అనగారిన వర్గాల ఆశాజ్యోతి, శ్రీవిద్యకు బాటలు వేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా అంబర్పేటలోని చే నెంబర్ చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని సేవలు చేసిన మహనీయుల పేర్లు చరిత్రలో ఉండే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని నిజంగా అందరం కూడా నిర్వహించుకుంటున్నాం అంటే హనుమంతన యొక్క ఔదార్యం అని చెప్పని వారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారు, సోదరు సభ్యులు కల్ వెంకటేష్ గారు, కత్తి వెంకటస్వామి గారు, కృష్ణమోహన్ గారు, వేదిక మీదటువంటి సహచర మిత్రులందరికీ, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి జ్యోతి బాపులే జయంతోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాబంధనాలు. సోదరు గారు మాట్లాడినట్టుగా మహనీయులు మహాత్ముల యొక్క పేర్లు శాశ్వతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. చరిత్రలో ఉండే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలా. ఒకనాడు రాచరిక పాలనలో రాజులు, మహారాజులు, చక్రవర్తులు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములున్నటువంటి ఆ పరిస్థితులలో పుట్టినటువంటి వ్యక్తి జ్యోతి బాపులే. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని సమాజంలో మార్పు రావాలని చెప్పని, విద్య ద్వారానే వికాసం అని చెప్పని ఆలోచించి ఒకవైపున విద్యను ప్రోత్సహిస్తూ తన సుధాగా తన శ్రీమతిని విద్యావంతురాలు చేసి, ఉపాధ్యాయులు చేసి, మహిళలకు చదువుని అవసరం అని చెప్పని ఆడవాళ్ళు అక్షర జ్ఞానంతో ముందుకెళ్ళినట్టయితే అంతరిక్షం వరకు వెళ్ళేటువంటి నమ్మినటువంటి సిద్ధాంతానికి రూపకర్త మహాత్మా జ్యోతి బాపులే. ఇవాళ ఆడవాళ్ళు అంతరిక్షం వెళ్ళగలుగుతారు అని చెప్పంటే జయంతి ఉత్సవాలకు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.